కాంగ్రెస్ కు ఆ 3 ఎంపీ సీట్లు తలనొప్పిగా మారాయి. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ 3 స్థానాల్లో సీనియర్లు పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో సామాజిక సమీకరణాలపై పొత్తు కుదరడం లేదు. ఒకటి బీసీ, మరొకటి కమ్మ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నా అక్కడ సీనియర్లు మాత్రం తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఈ 2 స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. అయితే నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉండడంతో ఇవాళ 3 సీట్లపై కాంగ్రెస్ అధిష్టానం తేల్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సందీప్, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు కూడా 3 అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ప్రధానంగా ఈ 3 అభ్యర్థులపైనే, ఈ 3 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ పైనే బాగా కసరత్తులు కూడా చేస్తుందని మనం చెప్పుకోవాలి. అయితే ఈ 3 స్థానాలు ఏవైతే ప్రకటించాల్సిందో వాటి మీద ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ నుంచి కూడా చాలా మంది పోటీ పడుతున్నారని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మనము ఖమ్మం నుండి చూసుకుంటే ప్రధానంగా ప్రసాద్ రెడ్డితో పాటు నందిని, యుగేందర్, రాజేంద్ర ప్రసాద్, రఘురామ్ రెడ్డి ఇలా దాదాపు 4 పోటీ పడుతున్నారు ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి. హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనము షాహనవాజ్ తబూసంతో పాటు సానియా మిర్జా, అలాగే సమీరుల్లా ఖాన్ అని వీరి 3 పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే కొద్ది రోజుల కిందట ఆల్మోస్ట్ సానియా మిర్జాకి కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టే కూడా జోరుగా ప్రచారం కొనసాగింది. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా, టెన్నిస్ స్టార్ గా ఆమెకి ఇవ్వాలి అనేది, ఒక చెరిష్మాటిక్ క్యాండిడేట్ గా ఆమెని హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా నిలబెట్టాలని ఆలోచించినప్పటికీ ఇప్పటికీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ టికెట్ పైన ఎలాంటి డెసిషన్ ఇంకా కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. అలాగే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు గడిచిన కొద్ది రోజులుగా. అయితే ఇంకా ప్రవీణ్ రెడ్డి పేరు కూడా ఇంకా ఫైనలైజ్ చేయలేదు కాంగ్రెస్ హైకమాండ్. అయితే ప్రస్తుతానికి చెప్పాలంటే ఈ 3 సీట్లు కూడా కాంగ్రెస్ కి తలనొప్పిగా మారాయి అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడము, గందరగోళ పరిస్థితి నెలకొనింది. ఈ 3 స్థానాల్లో సీనియర్లు పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్లు కేటాయించాలనే దానిపై కూడా అధిష్టానానికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకున్నట్టు ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో సామాజిక సమీకరణాలపైనే ప్రధానంగా పొత్తు కుదరడం లేదు. ఒకటి బీసీ, మరొకటి ఖమ్మం ఇవ్వాలని కూడా ప్రధానంగా పార్టీ అధిష్టానం భావిస్తున్నా అక్కడ సీనియర్లు మాత్రం తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఈ 2 స్థానాల్లో కూడా గట్టి పోటీ నెలకొనిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కరీంనగర్ నుండి బండి సంజయ్ ఒక మంచి స్వింగ్ లో ఉన్నారని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన చేసే ప్రచారాలు కానీ ఆయన మ్యాసెస్ ని ఎక్కువగా కూడా పబ్లిక్ అటెన్షన్ డ్రా చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఎంటైర్ కంట్రీలో కూడా బీజేపీ వేవ్ కూడా నడుస్తోంది. సో కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థిని పోటీలో నిలపాలనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా చూసుకుంటే మనము ఉమ్మడి ఖమ్మం జిల్లా అయినా కూడా ప్రస్తుతము మొత్తం ఖమ్మం డిస్టిక్ కూడా చూసుకుంటే అక్కడ కూడా సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఖమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది, ఖమ్మ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా. అయితే ఇప్పుడు అక్కడ దానిపైనే ప్రధానంగా మీమాంస నడుస్తోంది. ఒకవైపు ఇక్కడ పొంగలేటి శ్రీనివాసరెడ్డి అనుచరులకు ఇస్తారా లేకపోతే మల్లోపట్టి విక్రమార్క అనుచరులకు ఇస్తారా అనేది కూడా ప్రధానంగా ఒక మీమాంస నెలకొని ఉంది. అయితే ఈ రోజు మాత్రము కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉండడంతో ఈ 3 సీట్లపైన కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది? ఇటు వర్గపోరు లేకుండా సహజంగానే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంటుంది. ఇక్కడ డామినెన్స్ ముఖ్యంగా మనం ఖమ్మం డిస్టిక్ నుంచి చూసుకుంటే అక్కడ 3 హేమ హేమీలు ఉన్నారని చెప్పుకోవాలి. రాజకీయంలో చాలా పండిన నేతలుగా కూడా పేరున్న నాగేశ్వరరావుతో పాటు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇటు పట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. దానితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ 3 హేమహేమీల మధ్యలో తమ సూచించిన అభ్యర్థికి టికెట్ ఇస్తుందా కాంగ్రెస్ హైకమాండ్, లేకపోతే ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి అక్కడ గెలుపు గుర్రం ఎవరు ఉంటుందో వాళ్ళకి టికెట్ ఇస్తారా అనేది కూడా ప్రధానంగా ఒక సందేహాస్పదంగానే ఉంది అని చెప్పుకోవాలి మనము. అయితే ఇప్పటి వరకు
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థులను మనం చూసుకుంటే వరంగల్ నుంచి కడియం కావ్య, నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుండి చామల కిరణ్, ఆదిలాబాద్ నుండి ఆత్రం సుగుణ, పెద్దపల్లి నుండి గడ్డం వంశీ, మల్కాజ్గిరి నుండి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్, చేవెళ్ల నుండి రంజిత్ రెడ్డి, నాగర్కర్నూల్ నుండి మల్లు రవి, మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి, అలాగే మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, జహీరాబాద్ నుండి సురేష్ షెట్కర్, నల్గొండ నుండి రఘువీరారెడ్డి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఈక్వేషన్స్ బేస్ గానే కూడా టికెట్లు అనేది కేటగరీస్ గా కూడా నడుస్తుంది అనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అన్ని పార్టీలు కూడా ప్రధానంగా బీసీ కమ్యూనిటీ పైన బీసీలకే ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా నిశ్చయించుకున్నది. అయితే మనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కూడా ప్రకటించింది, ఒకవేళ మేము గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారనేది కూడా ప్రధానంగా ప్రకటించడంతో ఇప్పుడు కాస్ట్ వైజ్ గానే బీసీలకి ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. అయితే కొంతమేరకు కాంగ్రెస్ లో కూడా అసమ్మతి వర్గం ఉందని చెప్పుకోవాలి. రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా కూడా కీలక పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందుతున్నాయని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపైన విస్తృతంగా కూడా ప్రచారం నడుస్తోంది. బీసీలకు అన్యాయం చేయకూడదని కూడా ప్రధానంగా ఇటు గతంలో మాజీ రాజ్యసభ ఎంపీ విఎస్ హనుమంతరావు కూడా పదే పదే ప్రస్తావించారు. అయితే ఇప్పుడు మరి కరీంనగర్ అయితే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇవ్వాలి అని కూడా పట్టుబడడంతో మరి ఏం జరుగుతుందో చూడాలి. అక్కడ జనరల్ కేటగిరీ కాబట్టి అక్కడ ప్రవీణ్ రెడ్డికి ఇస్తారా లేకపోతే బీసీ నేతకి ఇస్తారా అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఖమ్మంలో మాత్రము ఆల్మోస్ట్ ఖమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ రేణుకా చౌదరి కూడా ప్రధానంగా ఆమె కూడా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు. ఈ గడిచిన కొద్దేళ్లుగా ఆమె పెద్దగా ఏమాత్రం ప్రభావం చూపెట్టినప్పటికీ కూడా ఆమె వన్స్ అపాన్ ఏ టైము చాలా ఫెమిలియర్ పాలిటీషియన్ గా కూడా ఆమె పేరొందింది. అయితే సామాజిక వర్గంగా మాత్రం అక్కడ చూసుకుంటే కమ్మవారికే ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కూడా క్యాండిడేట్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్ అవడంతోనే ఇప్పుడు కాంగ్రెస్ కాస్త మల్లగుల్లాలు పడుతోంది. సో ఈ ముగ్గురు సజెస్ట్ చేసిన ఈ ముగ్గురు నేతలు ముందుగా చర్చించుకున్నట్టు బట్టి విక్రమార్కతో పాటు అలాగే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాకుండా ముగ్గురు సజెస్ట్ చేసిన క్యాండిడేట్లు కాకుండా వేరే అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన టికెట్ కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందా అనేది మనకి సాయంత్రం లోపు తెలిసే అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.